మీ పేరేనా? ఆర్ రమణ గారు నర్సమ్మ. రమణ గారు నర్సమ్మ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఎట్లా ఉందన్న వ్యవసాయం అంతా? ఏముంది అంతకంత ఏముంది, ఏముంటుంది వ్యవసాయం చేస్తే ఎట్లుందన్న? 8.5 సంవత్సరాల తెలంగాణ టీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక అల్లంబడి తీరిన వాళ్ళకి కాలకాలకే ఉంటుంది, జనాలను ఏం పట్టించుకోడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తాడు అవతల పడతాడు కథ మా ఆయన మార్చేది మారుస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఏం జరగట్లేదు, ఏమైనా హామీలు గిట్ల ఏమైనా ఎట్లున్నాయన్నా చెప్తాడు ఆయన. ఆగ్దాం గారడోలు గిట్ట చెప్పినాడు చెప్తాడు, చెప్పినాక 4 రోజులు కాగానే మళ్ళీ 7 ఉన్నదో గాన్యం ఉంటుంది అది. ఇప్పుడు ఉన్నాయి కదా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అదొకటి ఇదొకటి అన్ని ఆగ్దానాలు చేస్తా, ఓట్లు కావాలిగా ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉంటేనే కానీ పట్టించుకుంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలి? అవును మరి ఇప్పుడు ఆయన నిజవర్గంలో ఆయన అల్లుడు నిజవర్గంలో ఆయన నిజవర్గంలో ఆ చుట్టుపక్కల బిడ్డ నిజవర్గంలో ఉన్న పండితనాల ఇవన్నీ చేస్తే మరి అవన్నీ ఎందుకు ఎందుకు ఇంకా పడతారు అవన్నీ, ఆయన ఎందుకు అంటారు అవన్నీ, ఎక్స్పైర్ లోడ్ ఎందుకు అంటారు? ఇప్పుడు అంటే సభలలో అంటుంటారు కదా ఈ హామీలు ఇచ్చాం ఆ హామీలు దళిత బంధు అని రుణం అన్నీ ఆయన ఆడ పామాంతరం అనుకోని మస్తుగా చెప్తాడు. చెప్పంగానే తెలియాలిగా జనాలకు కూడా తెలియాలిగా. ఇప్పుడు ఆ నిజవర్గం 3-4 నిజవర్గాలు నడవంగానే ఇవన్నీ పచ్చగానే ఉంటాయా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ ఓట్లు వేసిన వాళ్ళగా సరే వేరే వాళ్ళు వేసినా ఓడేసినా పెద్ద మనిషి అన్నప్పుడు అటు గుడ్డోడు ఎడ్డి అయినా పెద్ద మనిషి పెద్ద మనిషే. ఇప్పుడు అన్నిటి అలా చూసుకోవాలిగా. సరే ఎక్స్పర్ట్ ఓడి ఉంటేనేమో అనగదొక్కాలే, ఆన్ ఓడి ఉంటేనేమో కురికురికి పనిచేయాలి. ఇప్పుడు మరి అడు ఓడో ఒకటి కాంగ్రెస్ వాళ్ళు 4 రాజులు ఉంటే 4 రాజులు అందరూ అడగ గుంజుకుని ఓడో ఒకటి ఉంటే ఆడు ఎప్పుడు అడిగినా దూరంగా దూరంగానే పెడతా అందులో పోగానే ఒకటి స్పీకర్ గుంజుకుని ఒకటి అది గుంజుకుని ఒకటి ఎదురు గుంజుకుని అని మీకు సవారు అయ్యి. మునుగోడు నియోజకవర్గానికి అయితే ఏం చేయట్లేదు చేసుడు. ఇప్పుడు ఆశ చేసేదేందో మరి ఆయన అడిగినప్పుడు అదేమో ఇప్పుడు అడిగినప్పుడు ఇస్తే ఇంత అంత మరి ఆయన కోసం నిధులు వచ్చినా కానీ కొంత కొంత పని చేసుకుందరు. ఏ చేయక గిట్టే పబ్లిక్లో పోతే వాళ్ళు ఇల్లుండి గెలిస్తే ఏం పని చేయలేదంటే ఆయనకి ఇంత అంత పతారు ఉంది కాబట్టి గీనగున్న చిన్న చిన్న విషయంలో ఇలా 2-3 లక్షలు 4 లక్షలు అలాంటివి ఏదో ఒకటి అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు ఆయన. గబ్బోర్లు అంటే నీళ్ళు ఉంటే అవి ఉంటే ఇవి ఉంటే చేసిండు. కిడ్నీ ఇవ్వడం సచిన బతికిన ఆటో ఇటో ఇచ్చిండు. ఇవి మరి పెద్ద పెద్ద అంటే ఇప్పుడు గవర్నమెంట్ తోటి మంచిగా ఉంటేనే గవర్నమెంట్ ఆయన ఆపోజిట్ ఆపోజిట్ కాబట్టి ఆయన ఎప్పుడైనా దూరంగా దూరంగానే పెట్టిండు. ఈ అమ్మ ఊళ్ళో జనాలు తిరుగుతుంటే అమ్మ ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఓట్లు వేసుకుంటే ఈ అమ్మ మేమేం చేసినాం ఎక్కడ చేసినాం అని తిప్పట్లాడుతారు కాబట్టి ఆయన ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆయన నిర్ణయానికి వచ్చిండు. ఇక సరే పైన అధికారం ఉంది కాబట్టి సరే ఇప్పుడు కాకుండా మరోసారి అని అక్రోస్ ఏమన్నట్టుగా. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభాలు లేదు, లేస్తే చేస్తే కట్టనుకుంటుంది సార్ అది. ఇది ఇప్పుడు ఆపోతే చెప్పే దాకా మునుగోడు అంటే మునుగోడు తిరిగినే ఉంది అది. దళిత బంధు కానీ రుణమాఫీ అన్నారు చెప్తాడు ఆయన, దళిత మంది ఇస్తాడు 2 రోజుల 20 మందికి ఇస్తాడు, 30 మంది పేరు చెప్తాడు, 60 మందికి ఇస్తాడు, 200 మంది చెప్తాడు. ఇప్పుడు మా దీవిసోడు గిట్ట అందరికి సత్సాలం అన్ని ఊర్లకు ఇస్తున్నా, ఆ చుట్టుపక్కల ఇద్దరుకో ముగ్గురుకో ఇచ్చి దగ్గరకో పెట్టుకొని అన్ని ఊర్లకు ఇస్తున్నా అని చెప్తాడు చూడు. ఆయన కూడా అట్నే చెప్తాడు మన కేసీఆర్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఏమైనా మార్పులు జరిగాయా? ఇక రా కాలేదా మరి ఇప్పుడు ఇద్దతో సవాల్ కదా, ఇద్దతో సవాల్ అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఓడిపోవద్దని ఆయన అందరు దృష్టి అందరు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడనే పెట్టిండు. ఆ పెట్టేది ఏంటో మరి ఒక మా ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన పాల్కొచ్చిన నిధులు ఆయనకి ఇస్తే ఆయన ఇంత అంత ఆయన అభివృద్ధి చేసుకుంటాడే కదా. ఇప్పుడు ఆయన ఉత్తాలనే కదా ఇప్పుడు మరోసారి గెలవకుండా చేయాలనే కానీ ఇప్పుడు ఆయన అనగబెట్టింది. ఇప్పుడు ఆయన పని చేయకుంటేనే కదా ఎవడైనా ముందుకు వస్తారా, పని చేస్తేనే ఎవడైనా ఓటేస్తాడు. ఈయన చేయొద్దానే ఆయన ఇంకా 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 నెట్టి పారింది. మీరు ఇప్పుడు ఈయన ఆపోజిషన్ పార్టీ అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి, ఆయన దిగిపోయినాక ఇప్పుడు ఆయన పోయినాకనే అమ్మ ఆడ సడవులు మూల పెట్టి ఆడదాకా అన్ని పోయిన గుంతలు పోలే పోని గుంతలు అంతా 24 గంటలల్లో ఆ బూడిది గిట్ట కలిపిపోయిన బూడిది సగం సిమెంట్ కలిపిపోయినాడు దమా దమా ఎట్టుడది కాంట్రాక్టర్ వాళ్ళది. అప్పటికప్పుడు ఆయన పోయిండు, ఆయన తాజార పోయినా పామాదర పోయినా పోలేదో పొక్కిలు పొక్కిలు ఆయన మొత్తం ఏం లేకుండా పోయింది ఆయన రోజు పోయిన రోడ్డు. అదేందో పోసేది ఏందో మరి అది మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన పనులు ఆయనకు వచ్చినప్పుడు ఇస్తే ఆను ఆ నిజవర్గం వాడు భద్రం చేసుకుంటాడుగా. అదే మీటింగ్లలో చెప్తుంటారు కానీ నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఆయన ఆయన చెప్పేది ఆయన శ్రీరంగ కథ అందరికీ తెలిసి జనాలకు. కాకపోతే 2000 పింఛనంలో తప్ప కాని వాళ్ళకి అందరికీ ఆయన జాతకం మొత్తం తెలుసు. 2000 పింఛనంలోకి ఏముంటుంది ముసలోళ్ళకు? ఇప్పుడు ముసలోళ్ళు చిన్నపిల్లలు అమ్మగాలిని అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అయ్యా దానికి అయ్యా అంటే నీకు 2000 ఆయన రాకుంటే 2000 పోతాయి అంటే వాళ్ళు బిర్గ పట్టుకుంటారు. అలా అదే బిగ్గర పడతారు ఆ ముసలోళ్ళకి ఎవరుకుంటుంది. సో ఇప్పుడు ఈ బైపోల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో అప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? ఇక ఓని వాళ్ళు ఓనికి ఇప్పుడు పార్టీ అన్నప్పుడు నిలబెట్టినప్పుడు ఓని పార్టీ వాడు ఆడు ధీమతో ఉంటుంది నేనంటే నేనే అని. ఈ కాలంలో తెలివితక్కువలు సార్ మరి వాళ్ళు ఏ చేసినా తెలియగలడో కూడా పని చేసాడో కూడా చూస్తారు ఓట్లు వేస్తారు. సో మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? ఎవరు వచ్చినా మా రాజగోపాల్ రెడ్డి తప్ప ఇంకో ఎవరు వచ్చినా అంతకంతే ఉంటారు. రాజగోపాల్ రెడ్డి సార్ వస్తే మంచి అవుతుంది అంత మీకు?
ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. సరే పని అంటే ఇప్పుడు మాటికి ఆయన మాటికి ఏడాదిలలో ఆయన పెద్ద వెలుగబెట్టేదే ఉంది. కానీ ఇద్దరు చూసిన సవాలు ఆయన జనానికి బాధలు తిడుతూ ఉంటే ఇళ్ళు అడవులు ఇప్పుడు నువ్వేం చేసినావు ఎక్కడ చేసినావు అని తిడుతూ ఉంటే ఈ అమ్మ నేను ఉండే లాభం సరే ఇప్పుడు కాకుండా మళ్ళసారి కన్నా ఆ తుఫాన్ ఉంటుంది అనేది పోయడం పైన అధికారం ఉందని అన్న నన్ను పడ్డాడు. ఇప్పుడు 2014లో కూసుకుంటూ ప్రభాకర్ ఉన్నారు కదా, కూసుకుంటూ ప్రభాకర్ అంటే కూసుకుంటూ ప్రభాకర్కి ఏమున్నా కానీ ఆయన ఏమైన కంపెనీలు పచ్చగున్నాయి ఎక్కడెక్కడ పచ్చగుంది. సరే మరి ఆ నెమ్మడి తిరిగిన వాళ్ళకనే 200-300 మంది ఆ నెమ్మడి తిప్పుకున్న వాళ్ళకనే నేను జాబులు పెట్టించిన, ఏ ఒక్కరికైనా ఒక జాబ్ పెట్టించిన, ఆ నెమ్మడి తిరుగుతూ వాళ్ళకనే పెట్టించిండా. ఎంతమంది పిల్లలు సార్? ఏమో మస్తుకురు, నాకు 5 పిల్లలు. వాళ్ళకి ఏదో జాబులు ఇస్తా అంటే ఇంటికి ఒక జాబ్ జాబులు, ఒకటి 15 చదివిండు, ఒకటి 18 చదివిండు, ఒకటి ఆన్యవాణి, ఒకటి ఆన్యవాణి, ఓని జాబ్ ఇచ్చాను సార్. మా ఊళ్ళో 90 మంది దాకా పోరలు ఉత్తుగానే తిరుగుతారు బాధారులు. మరి ఆ బాధ భరించలేకపోయి దీవిసలకు పోతారు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కాంట్రాక్ట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర 0 వృత్తి అది 700 ఇస్తాడు. 700కి వస్తే అప్పుడు ఆయన 200 దాతాడు, 500 ఇంటికి కొను పోతే ఏం చేస్తారు? ఈ అమ్మ ఇంత చదివించి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఏదైనా ఇదే నారాయణ అని వాళ్ళు తిడతారు. ఏం చేస్తారు సరిగా? అదే కదా, మంచిగా చదివిస్తే ఏదైనా జాబ్ చేస్తారా అంటే ఆ జాబులు ఆడే చెప్పేదేమో ఈ పోలీస్ జాబులు అని, ఆ పోలీస్ జాబులు అని, ఇదాన్ని అదాన్ని ఎటాగా లేక ఏం చేస్తాడు? మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని పనిచర్ ఇచ్చారు చెప్పని గర్కొసారి సెంట్రల్ గవర్నమెంట్ నీది ఎంత ఇచ్చారు, నీ పాలకి ఏం తెచ్చారు అని ఆడాడుతాడు. ఇప్పుడు నేను అంత సేవ చేస్తాను, మంచిగా చేస్తాను, సత్యసాలం చేస్తాను, ముద్దుగా చేస్తాను మోగోడు. ఇప్పుడు ఆయన ఎదురుని మీద ఎందుకే ఇటు చేసినాక ఆడిచ్చేది ఉంటే ఇస్తాను లేకపోతే లేదు. నువ్వు అభివృద్ధి చేయాలి, నీ చేసి నువ్వు ఆందాని గురించి నువ్వెందుకు ఏడవాలి, ఆయన ఏడుపు గురించి నువ్వెందుకు ఏడవాలి? నువ్వు ధైర్యం కూడా అన్నీ సొచ్చుకొని పోయి అంతా సత్యసాలం చేస్తా అన్నాడు. నువ్వు ఎదురుని గురించి నీ నిధులు అంటే వస్తే వస్తాయేమో, పోతే పోతాయేమో, నేను వచ్చే పని రాకుంటే ఆగుతుందా? ఎప్పుడోసారి అయితే వస్తూనే ఉంటాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, రుణమాఫీ చేస్తారు, పేల్చారా డబుల్ బెడ్రూమ్లలో? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడ ఒక 20,000 రూపాయలు గరీబోలోకి ఇచ్చిండు కట్టుకోమని, ఇలా ఒక సీకు సిమెంటు అది ఏ దొస్తే అది ఆ టైం ఆయనకి ఇచ్చిండు. సరే ఆ కాలంలో గుడిసెలు బొడిసెలు కూడా విక్కురు, ఊరుకో 10-20 మంది వేసుకురు. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చినాక ఆయన ఏం చేసి ఒక విడతలేమో 70,000 ఇచ్చిండు. మళ్ళీ సెకండ్ విడతలు ఏం చేసి 100,000 రూపాయలు అని ఇచ్చిండు. సరే ఇచ్చినా కానీ ఒక 4-3 అన్నదమ్ములు ఉంటే ఏం చేసారు? వాళ్ళు ఇచ్చిన పైసలు 2 కుటుంబాలు కలిసి పెట్టుకొని రాషన్ కార్డులు అవి ఇవి పెట్టుకొని 2 కుటుంబాలు ఉంటే ఆడదానికి ఇంకో 1 లక్ష కలుపుకొని 3 లక్షలు పోసుకొని సరే 3 రూములు అట్లా పోసుకున్న వాళ్ళు చాలా మంది మా ఊళ్ళో. మళ్ళీ ఇంకా సీడు ఇడితో వచ్చే వరకు ఆయన పోయిండు, ఫెయిల్ అయిపోయింది. కానీ ఈయన వచ్చిన గారికి డబుల్ బెడ్రూము, ఇక అత్త వస్తే మామ వస్తే ఒక రూము, అల్లుడు బిడ్డ వస్తే ఒక రూము, ఇక కాలు దాటుకుంటే పోవద్దని ఒక రూము, ఇవి అన్నీ చెప్పిండు. ఏడని వస్తా నేనే వచ్చి భోజనం చేస్తా అన్నాడు. ఆయన కనీసం ఆయన ఏ ఊంజాలన్నా పాపానికి అయినా చూసిండు. ఆ ఊర్లల్లో సరే సిటీలు అంటే ఇప్పుడు అన్ని దిక్కులు అన్ని రాష్ట్రాలలో వచ్చి బతుకుతారు అలా పోయి పెట్టుకొని. సరే 10 సబ్బాన జాతి ఉంటారు ఆడ, దాన్ని లెక్క పెట్టవద్దు. ఆ సబ్బాన జాతి పొద్దుదాకా తిరిగి ఏమైనా రూమ్ దొరకకుండా ఏం చేస్తారు? పుట్టుపాయల మీద పూట కడుపుకుంటారు, కాగితాలు కప్పుకొని. ఇప్పుడు అటువంటి వానికి కలిపి అటల్లో దోమలు, ఈగలు, బిరిసీసలు, అవి బణజిలుకలు అవి అన్నీ ఉంటుండే. కడితే మరి కట్నె కట్నె అని అలా కనీసం వాళ్ళు బతికినట్లేదా? కట్నె ఏమో మీదకెళ్ళేమో కిందికి వస్తుండే, ఒదికి ముసురు పడగానే ఒదికి కిందంగ లోయలు పెట్టి కిందంగ పొక్కలు పడుతుంది. సరే అట్లలేదా? పల్లెటూరులలోనేమో ఒకసారి ఏమో 3,000 ఇస్తాం మీకు జాగలు ఉంటే కట్టుకొని ఓసారి చెప్తాడు ఏదో ఉదురు చెప్పిన ముచ్చట. ఇప్పుడేమో ఇక్కడ మునుగోడు నిజవర్గం వచ్చి ఇప్పుడు ఏం చెప్తుండు? 5 లక్షలు ఇస్తాం మీరు అలాంటి జాగలు నోటు కట్టుకోరు, ఎందుకంటే తిడపర కొలిగానంటారు, తిడకాయ రాదు గురుకుగా రుదుకుంటాడుగా. ఎందుకో మునగుల కొట్టి ఆడబెట్టి ఉన్న రేగుల బొగుల కులగొట్టి ఆడబెట్టి ఈయన ఇచ్చేది లేదు సచ్చేది లేదు అట్టుంటుంది. ఈ వాళ్ళు చేసిన ప్రభుత్వాలు వాళ్ళు చేతనైన కాడు గది చేసిర్రు. ఈయన ప్రభుత్వం ఏం చేసినా మేము మంచిగా చేస్తాం మంచిగా చేస్తామంటే పొరగాళ్ళు ఉన్నోళ్ళు లేనో చదువుకున్న పొరగాళ్ళు అందరు తీగం చేసిర్రు. తీగం చేసి ఏం చేసి పొరగాళ్ళకి లాస్ట్కి వచ్చే వరకు నిరాశ మిలిగిచ్చిండు. ఏం చేసిండు ఆయన? కాకపోతే ఆయన వాళ్ళ ఉన్నంత ఒక 3-4 మండలాలలో ఆయన ఉన్న 3-4 జిల్లాలలో ఆయన వరకే చేసుకుండు. ఆయన కడమ జిల్లాలలో ఏం చేసిండు ఆయన? ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీలు అంటున్నాం వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చుకుండు, అందరినీ మలుపుకుండు, పసిరిచ్చి కొనుక్కుండు, ఇక ప్రతిపక్షం లేకుండా చేసిండు. అలా ప్రతిపక్షం ఉంటే గింత ఎందుకుండు? ఇప్పుడు రాజపక్షం ఉంటే ఏదైనా ముళ్ళుపొట్టు ఉన్నట్టు దున్నపోతుకు ముళ్ళుమిండలు అన్నట్టు అది ఉంటే ఇది ఏదైనా చేయగలుగుతాడు. అంత మొత్తం ఆయనకు ఉన్న 60 ఉంటే 80 దాకా తీసుకొచ్చుకొని అందరూ కొనుక్కొని దొడ్డి తోలుకు నాకేముంటుంది? ఏ అన్నీ మన ఏ ఎద్దు వేస్తున్నాడు నాకు ఏమేరక కొనుకొచ్చుకున్న వాళ్ళకేమో మంచి మీద వేసేవి, ఇంకా ఆయన ఎమ్మడి తిరిగిన వాళ్ళకేమో ఏదో అంతలేదు. ఇప్పుడు లేదా ఆయన కూడా మస్తుగురు లోపడం కానీ ఏందోటి ఈ 4 గేళ్ళు మళ్ళీ పుట్టుకుని ఇటు ఆట పోతే మళ్ళీ మేము ఎడగా కూడా అవుతాం, ఈ కోట్లు పెట్టి ఎడగేస్తాం అనేది బిరగబట్టుకోవాలి చాలా మందురు. అలా మస్తుగురు అలా ముక్కు బిరగబట్టుకున్న వాళ్ళు ఆయన ఎమ్మడి తిరిగిన వాళ్ళు అలా తెలియదు. ఆ ఇంజేళ్ళ సాధన మేము తిరిగితే ఆడు నిర్ణయాలు రాగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు.
అది ఇచ్చిండు వాళ్ళకి తెలియదు ఆ జనాలకు వాళ్ళకు కూడా తెలుసు అన్ని తెలుసు కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు రోజులల్లా మనం పోయి అవతల పోయి ఎలగబెట్టేది అన్నట్టుగా వాళ్ళు బిరుగా పట్టుకుంటారు. సో ఇప్పుడు ఫైనల్గా రాజగోపాల్ రెడ్డి సార్ వస్తే మీకు అన్ని మంచిది ఇప్పుడు ఉన్న పదవిలో మంచిగా ఆయన ఈ 9 నెలల ఆయన చేసేది ఏమి ఉండదు కానీ ఇద్దరు వస్తా వాళ్ళు ఎట్లాగా ఆయన గెలిపిస్తాం ఆయన గెలుస్తాడు గెలిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మంచిగా అంటే ఇప్పుడు కాకుండా మలసారి కన్నా మనకు అవకాశం ఉంటుంది కదా చేస్తాను ఇప్పుడు ఆయన కానీ ఒక చుక్కలు కనబడతాయి అన్నట్టు గెలిస్తే ఏమైంది అంటే జనంలో కూడా జనం దృష్టి అయిపోద్ది అరే ఇంత ఉన్నా అది ఆపోజిట్ ఇంత ఉందా ఇంత ఉందా నా కక్ష అనేది అని కూడా తేలిపోతుంది కదా అప్పుడైనా మళ్ళీ దబ్బన గెలిచినా కానీ ఆ ఉన్న వాళ్ళకన్నా మంచిగా చేస్తాడు కదా ఈ పొరగాళ్ళు దాదాపు అనే 1000 మూల పెడితే ఇటు దాకా బొచ్చాడని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళకి సంబంధించిన లీడర్లతోనే పోయి వాళ్ళు అది పొందుతారు అదే పేద పక్కని ఏడుంచాలో గాన్యం వస్తారు నేను పేదవానికి ఇస్తున్నా నేను పేదవానికి ఇస్తాను ఏ పేదవానికి ఇచ్చినాడు రమ్మని ఊర్లో పోని తిరగమని ఆయన కొడుకుని ఊర్లో పోని తిరిగితే ఆయనకు అర్థమవుతుంది ఆయన పామాజలం అనుకుంటే లెక్క కాదు ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఎమ్మెల్యే ఆయన మంచిగా ఆయనకి ఏమైనా నిధులు వస్తేనే ఉరికిరికి పనిచేస్తాడు ఆయనకి ఎక్కడైనా రాకూడదు ఆయన అనగబెట్టి పెట్టి నాకు ఆడ ఏం చేస్తాడు ఆయన ఆఫీస్ చుట్టూ అటు ఇటు చూస్తాడు నలుగు ఆయన కార్యకర్తలు నలుగురు చేసుకుని ఇటు కాడ తిరుగుతాడు ఆడు మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు ఆయనకు అనుకున్న వాళ్ళకే ఇస్తుండే పెద్ద పెద్ద అన్నీ ఇక మరి ఎక్కడికి వెళ్ళి పని నడుస్తుంది ఇక గ్రామ పంచాయతీలలో కూడా ఏమైనా గ్రామ పంచాయతీలు ఉంటే కూడా ఏమైనా ఇస్తున్నా నిధులు ఇస్తున్నా అంటే వాళ్ళు ఏదో నిధులు వస్తున్నాయని సర్పంచులు ఎమ్మడి పట్టి పని చేపిస్తా నీలిగి వాళ్ళ పిల్లల దగ్గర ఏమైనా పుస్తలో తాళ్ళలో ఉంటే అమ్ముకొచ్చుకుని పెట్టుకుని 6 నెలలు 2 నెలల 3 నెలల దాకా కూడా బిల్లు వేయకపోయింది 3-4 ఏళ్ళు అప్పులు తెస్తే ఉండవు 4 లక్షలు తెస్తే ఎంత ఉంటుంది ఆయన మిరిగేదే ఉంటుంది ఆడు పోగానే ఆయన చేయి చాపి ఈడ చేయి చాపి పోంగ పోంగ ఆయన ఓరేవరకు నెత్తి ఎంటికెళ్ళి మిలిది ఆయన రుణమాఫీ లేదు దళిత బంధు లేదు బంగారు తెలంగాణ ఆయన రుణమాఫీ చేస్తా అని 3 విడతల చేసిండు బ్యాంకు వాళ్ళు బతికిరు కానీ ఆసాములు ఎవరు బతికిరు ఇప్పుడు 60,000 ఉన్నాడు 3 విడతలు ఇచ్చిండు 3 వేలు తిరగ లెక్క చేసి ఏం చేసింది ఆ బ్యాంకు వాళ్ళకే ముట్టుపడింది ఆయన అసలు అన్యం ఉంది. సో ఇప్పుడు ఎలా అయినా మీరు రాజగోపాల్ రెడ్డి సార్ని గెలిపించుకొని మీరు మీ ఊరిని మంచిగా చేపించుకుంటాం మీ నియోజకవర్గాన్ని ఇయమ్మా నియోజకవర్గం అంటే మా ఇటు చుట్టుపక్కల అయితే మా 4-5 ఊర్లు అయితే ఇంతో అంత ఇప్పటిదాకా కూడా గ్రామ పంచాయతీలు ఉన్నా ఏమి ఉన్నా పనులు చేసుకున్నాం సరే ఆయన వచ్చిండు వచ్చిన కాడికి వెళ్ళి ఆయన పెద్దగా ఏం చేయలేదు కాబట్టి అందరు జనాలు పోతే అందరు దిప్పట్లు ఆడారు ఏంది నేను గెలిచి ఏం చేపించిన ఏం చేశానో పది పదే ఉంది నన్ను ఏం నిగలనిస్తలేరు అనేది ఆయన ఒక దృష్టికి వచ్చింది ఎక్కడ పోయినా ఇది బాగుండదు అన్న దృష్టికి వచ్చింది ఆయనకు వచ్చింది సరే సండ్రగాను మీరుతో నేను పని తీసుకోవచ్చు ఎంతో అంత గెస్తే అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రాదని అనుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాదని మా మునుగోళ్ళ మాత్రం ఖచ్చితంగా మాత్రం రాదు ఎందుకంటే కుసుకుంట పవాకర్ నిలబెట్టారు కాబట్టి ఆయనకి ఇంతకుముందే అపోజిట్ చాలా మంది ఆయన ఎమ్మడి తిరిగిన శక్తులులే ఆయన గోజుడ వ్యక్తం అదుడ వ్యక్తం అని ఆయన ఎమ్మడి తిరిగిన వాళ్ళే వాళ్ళు ఇంకా ముందు ఆడుతారు ఇప్పుడు మరి అటువంటి అప్పుడు అందులో ఒక మంత్రి చెడుగుగా అయింది అనుకో 20 మంది చుట్టుకుంటుంది అది మరి బర్రె మొయ్యి చిడిసిడ పెట్టినప్పుడు ఇంకో బర్రె రుద్దు కూడా వదనే ఉంటుంది నువ్వు మంచిగా చేస్తే ఆడట్లా ఎందుకు అవుతుంది కాకపోతే నువ్వు ఏమైనా మార్చుకొని ఇంకోని కానిస్తే సరే ఆడు కొత్తవాడు వచ్చిందిగా ఆడెట్టుంటుందో అని ఎట్లా వీడి పాతవాడు ఆడిపోతాడు ఇంకెట్టుంటుందో అని జనాలు ఓలనము సరే ఆడు ఆ ఓటుకాడు పోయినా కానీ ఎట్టుంటుందో అని అభిప్రాయం కానీ అట్లుంది కానీ ఇప్పుడు ఆయన ఏం చేసిండు ఏ ఒక్కను కూడా ఇచ్చిపెట్టలే సార్ ఆడు ఏ ఒక్కను కూడా ఇచ్చిపెట్టలే దేనివల్ల ఇచ్చిపెట్టలేదు అంటున్నావు అభివృద్ధుల వల్ల ఏది ఒక్కటి చేసినా ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార పోని ఫస్ట్ ఆయన ఎమ్మడి తిరిగినాడో ఏం ఆయన అడుగుపోరు ఫస్ట్ ఏందో ఖరీదు అనే ఖరీదు చేపించిండు ఎవరిని ఇచ్చిపెట్టిండు కూడా నన్ను మరి కాంటాక్ట్ చేసినప్పుడు కూడా బాగుపడ్డా ఎవడన్నా ఆయన కూడా బతకనీడ ఇక ఆయన ఎట్లా మంచిగా చేస్తాడు మనోడు ఆయన ఎట్లా ఎట్లా చేస్తారు ఎవడన్నా అట్లా ఏదైనా చిన్నపిల్ల కనుక ఆయన చాక్లెట్ కొట్టిస్తా ఆయన మంచిగా లేనప్పుడు తీసుకుంటాడా ఆడ అది కాదు ఈ చాక్లెట్ కావాలంటాడు అడిగిపోయినప్పుడు ఇప్పుడు ఏదైనా అంతే ఉంటుంది కదా ఇప్పుడు అడగంటే అప్పుడు ఆయన కూడా గెస్తాని ఎందుకంటే ఆయనకు ఇంతమంది మనం సంపాదించింది కాబట్టి ఆశతోటి ఏమి ఇప్పుడు పోతే మలసారి పోతుంది అనేది పెడదామన్నట్టుగా ఊరూరికి తినిపిస్తుండు ఆ తినిపించుడు ఏందో గరిగి పోలకు మస్తుగురు ఉరిసలేసుకున్న వాళ్ళు రోజుకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడుతురా ఆ పేదోళ్ళు మొత్తం ఇల్లు లేని వాళ్ళు ఆ మొత్తం భర్తలేని వాళ్ళు ఈ కంపెనీల పని పని చేసుకుంటోళ్ళు గసంటోళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళు కూడా ఆచేస్తారు వాళ్ళ పిల్లలు అలా ఆచేస్తారు వాళ్ళ పిల్లలు పెద్దగా అయినా కూడా పలానా ఆయన ఉన్నప్పుడు మా ఇంకా పడితే ఇంకా పడితే తనాములు ఉంటే మమ్మల్ని ఇట్లా పోదించు ఇట్లా చేసిరాను వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది అవన్నీ అక్కడ పెట్టి రోజు కోళ్ళను కోసి ఏడలను కోసి అది వాళ్ళు ఇటు తింటాడు ఆడు పొద్దుగాల పోయి గోడ కూర్చో వస్తాడు ఇవాళ నేను 10,000 ఇస్తున్నా అంటే వాళ్ళ పొద్దుకు వరకు ఆడ జెండా కప్పుతాడు
డబ్బులు ఇచ్చి కుక్కతోని ఉడతల శికారుకు పోతే ఎంతసేపు ఉంటుంది అది అదేమో సెట్ ఎక్కుతుంది ఇది కింద కూకుంటుంది కూకొని కూకొని ఈ సెట్ మీకెళ్ళి ఆ సెట్ మీద దుంకుతుంది అది ఎక్కడ వస్తుంది అది వీళ్ళు చేసే రాజకీయం కూడా అదే ఉంది ఆ డబ్బులు పెట్టుకోనుకునేది ఎన్ని రోజులు ఉంటుందా ఇప్పుడు మనిషి వ్యక్తిగతం కావాలి అది వ్యక్తిగతం ఉంటాడు మంచోడు చేయగలుగుతాడు రేపు ఎట్లా చేస్తాడు సరే మనకు లేకున్నా మనం ఏదైనా చూసుకొని పోతే మనం పని చేయగలుగుతాడు అనేది మస్తు దృష్టి రావాలి ఈ డబ్బులు పెట్టి ఎన్ని రోజులు కొనుక్కో తీయటమే డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు సరే